Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ మధ్యకాలంలో మనం అంటే నిన్న మొన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒక ఫేక్ న్యూస్ వైరల్ అవుతున్న పరిస్థితి మనం చూసాం. ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు సంతకం పెట్టినట్టు ఒక వాట్సాప్లో ఒక న్యూస్ ఈ కరోనాను ఉటంకిస్తూ పాఠశాలలకు సెలవులు ఇచ్చారనే ఒక ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో మరి చక్కర్లు కొడుతున్న పరిస్థితులు చాలామంది కూడా మరి ఒక అనుమానం వచ్చినట్టుందేమో. మరి నా దృష్టి కూడా కొన్ని ఫోన్ కాల్స్ రావడం జరిగింది. ఒకటి చెప్పదలుచుకుందాం, దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్రంలో కరోనా మహమ్మారిని నియంత్రించే కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకున్నటువంటి చర్యలు దేశంలో ఎక్కడా లేవు. టెస్టులు పరంగా కానివ్వండి, ఆ యొక్క కంటైన్మెంట్ జోన్స్ను ప్రకటించడంలో కానివ్వండి, మరి ముఖ్యంగా ఆ యొక్క శానిటైజేషన్, క్వారంటైన్ సెంటర్స్, కోవిడ్ కేర్ సెంటర్స్, కోవిడ్ హాస్పిటల్స్, ఈ విధంగా అనేక రకాల మరి ఏర్పాట్లు చేసి ఈ కరోనా వ్యాధిని పూర్తిగా నియంత్రణలోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. దాని తర్వాత స్కూళ్ళు ప్రధానంగా మరి స్కూల్ పాఠశాలలు దేశంలోనే మొట్టమొదటిసరిగా మనమే ఆంధ్ర రాష్ట్రంలోనే పాఠశాలలు కూడా పునః ప్రారంభించుకోవడం జరిగింది. దశల వారీగా చూసే ఉంటారు, నవంబర్ 2 నుంచి, తర్వాత నవంబర్ 14, నవంబర్ 23, డిసెంబర్ 14, తర్వాత జనవరి 18, ఈ విధంగా దశల వారీగా స్కూళ్ళు పునః ప్రారంభించుకున్నాం. దాని తర్వాత ఇప్పుడు పాఠశాలల ఆ యొక్క సిలబస్ కూడా నియంత్రించుకొని దానికి తగ్గట్టుగా జూన్ వరకు క్లాస్ వర్క్ నడిచే విధంగా పూర్తిగా ఈ విద్యా సంవత్సరం యొక్క క్యాలెండర్ను కూడా తయారు చేసి ఇప్పటికే ప్రకటించడం జరిగింది. 10వ తరగతి మరి పరీక్షలు కానివ్వండి, ఇంటర్మీడియట్ పరీక్షలు కానివ్వండి, వాటికి సంబంధించినటువంటి షెడ్యూలు, దానికి సంబంధించినటువంటి ఈ యొక్క పరీక్షా విధానం, అవన్నీ కూడా పరిపూర్ణంగా మరి సిద్ధం చేసుకొని కళాశాలలు కానివ్వండి, స్కూళ్ళు కానివ్వండి, ముమ్మరంగా మరి యథాస్థితికి ఇంచుమించుగా సమానంగా ఈరోజు పాఠశాలల్లో నిర్వహిస్తున్న పరిస్థితిని ఈరోజు నేను రాష్ట్ర ప్రజానికానికి తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ పరిస్థితుల్లో మరి ఎందుకు ఈ విధంగా ఈ యొక్క వైరల్ చేసే విధంగా ఒక ఫేక్ న్యూస్ను ఈ యొక్క సర్క్యులేషన్లో పెట్టారో అర్థం అవ్వట్లేదు. వాటి మీద చర్యలు తీసుకోమని చెప్పి డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్కు అట్లాగే సంబంధిత అధికారులకు ఇప్పటికే చెప్పడం జరిగింది. సైబర్ క్రైమ్ కింద దాని మీద కేసు కూడా నమోదు చేయాలని చెప్పి ఇప్పటికే ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. త్వరలోనే ఎలాంటి ఆకతాయ పనులు చేసినటువంటి వాళ్ళని ఖచ్చితంగా వారిని మరి చట్టం లోపలికి మరి తీసుకొచ్చి వారి మీద చర్యలు తీసుకుంటాం. మరొకసారి నేను అందరికీ తెలియజేసేది ఏంటంటే స్కూల్స్ అన్నీ సక్రమంగా యథావిధిగా పనిచేస్తున్న నేపథ్యంలో ఈ యొక్క విద్యా సంవత్సరం క్యాలెండర్ ఏదైతే రిలీజ్ చేయడం జరిగిందో దానికి అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలలన్నీ పనిచేస్తాయి, అట్లాగే జూనియర్ కాలేజెస్, అట్లాగే డిగ్రీ కాలేజెస్ కూడా పనిచేస్తాయని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ యొక్క అఫిలియేషన్ గురించి కూడా చాలామంది మరి కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్, మరి కాన్వెంట్స్, ప్రైవేట్ కాన్వెంట్స్, వీటన్నిటి అనుమతులు మరి ఇంతకుముందు ఇచ్చినటువంటి 10 సంవత్సరాలు కాకుండా 1 సంవత్సరం మాత్రం ఇచ్చారని, మరి దానికి అనేకమైన ఈ యొక్క నియంత్రణలు పెట్టడం జరిగిందని చెప్పి కూడా చెప్తున్న నేపథ్యంలో నేను మరొకసారి దాని గురించి కూడా ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. ఈ స్కూల్ రెనోవేషన్, ముఖ్యంగా రెన్యువల్ స్కూల్స్ రెన్యువల్ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పూర్తిగా పారదర్శకంగా
ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా అవినీతి రహితంగా ఈ యొక్క స్కూల్స్ నిర్వహణ దానికి సంబంధించినటువంటి రెన్యువల్స్ మరి దానికి కావాల్సిన సంబంధించిన తనిఖీలు కూడా ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకున్న తర్వాత మరి నిర్వహించడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ స్కూల్స్ రెన్యువల్స్ ఎవ్రీ ఇయర్ కాదు వన్స్ ఇన్ త్రీ ఇయర్స్ మాత్రమే ఈ రెన్యువల్స్ వాళ్ళు పొందవలసి ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తారు సార్ చాలా వరకు ప్రభుత్వ ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళలో గతంలో మాత్రమే ఫీజులు వసూలు చేస్తున్నారు మేము ఒకటే చెప్పాము ఈ విద్యా సంవత్సరం ఏదైతే ఉందో 2021కి సంబంధించినటువంటి విద్యా సంవత్సరానికి ఫీజులు ఎందుకంటే స్కూళ్ళు అధిక మరి రోజులు మూతపడి ఉన్న నేపథ్యంలో పూర్తిగా వారికి సంవత్సరాంతం పట్టే ఆ యొక్క ఖర్చులు మరి వాళ్లకు లేని నేపథ్యంలో 70% 70% మాత్రమే గత సంవత్సరంలో వసూలు చేసిన ఫీజులకు మరి వసూలు చేయాలని చెప్పి ఆ 70% అంటే 30% తగ్గిస్తూ ఫీజులు వసూలు చేయాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది దానికి వ్యతిరేకంగా దానికి విరుద్ధంగా మరి పేరెంట్స్ మేము పూర్తి సంవత్సరం మరి స్కూల్ నిర్వహించడం జరిగింది ఆన్లైన్ క్లాసులు నిర్వహించడం జరిగింది పిల్లలు ఆన్లైన్ క్లాసులు అటెండ్ అవుతున్నారంటే అది చట్టరీత్యా కరెక్ట్ కాదు ఎవరైనా తల్లిదండ్రులు ఎవరైనా అలాంటి యాజమాన్యాలు అలాంటి స్కూల్స్ 70% కాకుండా పూర్తిగా 100% పోయిన సంవత్సరం ఫీజునే వసూలు చేస్తుంటే కంప్లైంట్ చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది